మైలవరం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నాన్ బెయిలబుల్ సెక్షన్లు కేసులు పెట్టిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఇరు వర్గాలను కూర్చోబెట్టి న్యాయం చేయాల్సిన పోలీసులు అధికార ఒత్తిడికి ఏకపక్షంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన అన్నారు. రౌడీ షీటర్లు రేప్ కేసుల్లో ఉన్న ముద్దాయిలను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వారికి రాచమర్యాదలు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారంటే ఎమ్మెల్యే వసంత ఆధ్వర్యంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుందని దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. పత్రికల్ని కూడా తిట్టే స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే అసహనం పెరిగిపోయింది వసంత కృష్ణ ప్రసాద్ కి. ఈ అసహనంతో పత్రికలు దూషిస్తా ఉన్నాడు, పత్రికలు తిడతా ఉన్నాడు, అట్లాగే మా మీద అసభ్యంగా బూతులు మాట్లాడుతా తిట్టుకుంటా తిరుగుతా ఉన్నాడు. ఇది కాదు నేను అడిగేది. మైలవరం చరిత్రలో ఈ విధంగా ఒక శాసనసభ్యుడు దోపిడీ కార్యక్రమాల్లో పాల్పడి కొండపల్లి అడవిని కొట్టేసి పుణ్య చెట్లు కొట్టేసి గ్రావెల్ తోలుకొని ఇవాళ పేదవాడికి ఇచ్చే సెట్టు పట్టా పథకంలో కూడా దోచుకున్నామంటే దాంట్లో కూడా వందల కోట్లు దోపిడీ జరిగిందంటే ఎంత దుర్మార్గం జరుగుతూ ఉందో అర్థమవుతూ ఉంది. వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా శాసనసభ్యుడు తప్పించుకోలేడు. మీ పాపాలు మీ అవినీతి అంతా కూడా ఉంకాలు ముంకాలుగా వస్తూ ఉంది. మైలవరం చరిత్రలు కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు కూడా ఇంత అరాచకంగా నిన్న జరిగిన సంఘటన సినిమాల్లోనో ఎక్కడో ఫ్యాక్షన్ ప్రాంతాల్లో చూసేవాళ్ళం. అటువంటిది రెండు వర్గాలు అక్కడ వ్యక్తులు కొట్టుకుంటే ఈ విధంగా దాడి చేసిన వ్యక్తుల మీద ఈ విధంగా ఒక వర్గం మీద ఈ విధంగా దాడి చేశారు. దాడి చేస్తే వాళ్ళకి బెయిల్ఫుల్ సెక్షన్లు పెట్టి దాడి చేసిన వాళ్ళకి బెయిల్ఫుల్ సెక్షన్లు పెట్టి వీళ్ళని జైలుకు పంపించారు, వాళ్ళని ఇళ్ళకు పంపించారు. కృష్ణప్రసాద్ శాంతి భద్రతలో మీ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు. వాలీబాల్ దగ్గర గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిందంటే బెయిల్ఫుల్ సెక్షన్లు పెట్టించామంటే ఈ అరాచకం ఎంత దుర్మార్గం విడిపోతూ ఉందో కూడా అర్థమవుతూ ఉంది. కాబట్టి జిల్లా ఎస్పీ స్పందించాలి, పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలి. ఈ అరాచకాల కారణం ఆ రోజు సుభాని మీద బాలకృష్ణ మీద దాడి జరిగినప్పుడు మైలవరం పోలీస్ యంత్రాంగం సక్రమంగా స్పందించుంటే నిన్న మైలవరం సంఘటన జరిగేది కాదు. కొట్టుకోవాలంటే భయపడేవాళ్ళు. పడే పార్టీ అయినా ఏ వర్గమైనా ఎవరైనా సరే ఒక భయం వచ్చేది. కానీ ఇవాళ భయం లేకపోవడానికి కారణం ఏంటంటే రౌడీ షెడ్యూల్ పోలీస్ స్టేషన్లో కూర్చొని సెక్షన్లు రాస్తున్నారు. కావాలంటే సీసీ కెమెరాలు ఫుటేజ్ బయట పెట్టండి. రౌడీ షెడ్యూల్ వచ్చారో లేదో, రేప్ కేసులో ఉన్నాడు వచ్చారో లేదో, ఎవరి వల్ల సీఐ సస్పెండ్ అయ్యాడు, ఎవరి వల్ల ఎస్ఐ సస్పెండ్ అయ్యాడు, ఆ వ్యక్తులు వచ్చి సెక్షన్లు రాస్తా ఉంటే కేసులు పెట్టిస్తా ఉంటే వసంత కృష్ణ ప్రసాద్ ఏం చేస్తా ఉన్నాడు? సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. మళ్ళీ రెండో వర్గం మీద పెట్టిన కేసులు 341, 324, 326, 506, రెడ్ విత్ 149 వీళ్ళని ఈ సెక్షన్లో పెట్టి వీళ్ళని రాత్రి నుంచి పోలీస్ స్టేషన్లో పెట్టి వీళ్ళని రిమాండ్కి పంపించారు. రెండో వాళ్ళకి రాచమర్యాదలు చేసి రౌడీ షెడ్యూల్ కూర్చొని సెక్షన్లు రాసి ఈ తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు. రెండు పక్కల సరైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావు. అలా కాకుండా తప్పు చేసిన వాళ్ళనే ఒక వర్గాన్ని కాపాడి ఒక వర్గాన్ని కొమ్ముగాసి ఇటు పోలీస్ యంత్రాంగం కానీ ఇటు వసంత కృష్ణ ప్రసాద్ కానీ ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేయటం వల్ల భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు చేయమని వాళ్ళ పార్టీ నాయకుల్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గం, చాలా అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని పార్టీలు కూడా ఆలోచన చేసుకోండి. ఒక్కసారి అని అధికారంలోకి వచ్చి మీడియా గొంతు నొక్కుతా, మీడియా రాస్తే ఉలికి పడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. ఈ వసంత కృష్ణుడు బెదిరిస్తున్నాడు. సిబిఐ కేసులో, ఈడీ కేసులో ముద్దాయిగా ఉంది.